నీకు మా చంటిగారంటే నిజంగానే ఇష్టమేనమ్మా? అదేంటమ్మా అలా అడుగుతున్నారు? మామూలుగానేనమ్మా. ముందు నేను అడిగిన దానికి చెప్పు, నీకు మా చంటిగారంటే నిజంగా ఇష్టమేనా? నిజంగా ఇష్టమే అత్తమ్మా. అంటే ఇష్టం సరే, మా వాడిలా ఇంట్లో ఖాళీగా ఉంటే ఇష్టమా, లేదా బయటికెళ్ళి ఏదైనా ఉద్యోగం చేస్తే ఇంకా నచ్చుతాడా? అలా అడుగుతున్నారేంటమ్మా? అయినా దానికి దీనికి సంబంధమే ఉంది. ఇప్పుడు మా ఇంట్లోనే చూడండి, మా డాడీ బయటికెళ్ళి పనిచేస్తారు, మా అమ్మ ఇంట్లో ఉండి ఇల్లు చూసుకుంటూ ఉంటుంది. అలా అని మా డాడీకి మా అమ్మ అంటే నిజంగా ఇష్టం వండుకున్నా ఉంటుందా చెప్పండి? నాకు కూడా అంతే అత్తమ్మా. చంటి గారు ఏం చేసినా నాకు ఇష్టమే. అంటే మీ నాన్న విషయం వేరమ్మా. అంటే నేనంటుంది ఏంటంటే, అలా బయటికెళ్ళి పనిచేసే మగాళ్ళు వేరు, కానీ ఈడలా కాదు కదమ్మా. అలా ఇంట్లోనే ఉండిపోతున్నాడు కదా. అలా అంటారేంటమ్మా? పైగా ఈ కాలంలో కూడా మగవాళ్ళంటే బయటికెళ్ళి పనిచేయాలి, ఆడపిల్లలంటే ఇంట్లోనే ఉండాలి అని ఎవరనుకుంటున్నారత్తమ్మా? అలా అనుకుంటే నేనసలు ఈ జాబు అవి ఇవి అని తిరగకూడదు, ఇంట్లోనే కూర్చోవాలి. ఈ కాలంలో అలా అంతా ఏం లేదత్తమ్మా. ఎవరికొచ్చిన పని, ఎవరికి నచ్చిన పని వాళ్ళు చేస్తున్నారు. చంటిగారు కూడా అంతే. ఆయనకొచ్చిన పని, ఆయనకి నచ్చిన పని ఆయన చేస్తున్నారు. ఆయన అలా ఉంటేనే నాకు ఇష్టం. పైగా పనికి ప్రేమకి సంబంధమే ఉందత్తమ్మా. అయినా ఇందాక మీరు అన్నారు కదత్తమ్మా, అయినా ఇంట్లోనే ఉండిపోతున్నారని. చంటి గారు ఇంట్లోనే ఉండట్లేదత్తమ్మా, ఇల్లును చూసుకుంటున్నారు. అన్నట్టత్తమ్మా, మీరు ఈ విషయం నా దగ్గర అంటే అన్నారు, కానీ చంటి గారి దగ్గర మాత్రం అనకండి. అయినా మీకెందుకు అత్తమ్మా అలా అడగాలనిపించింది? మామూలుగానే అడిగానమ్మా. హలో జే. ఓ చూసారా, నాకు ఫార్వర్డ్ చేస్తారా? ఓకే జీ, నేను చెక్ చేస్తాను. ఏమైంది డాడీ, ఏదో టెన్షన్గా అటు ఇటు తిరుగుతున్నావు. అమ్మా అప్పు, కళ్ళేం ఎర్రగా లేవు కదా, మొహం మీద నల్లగా మచ్చలేం రావట్లేదు కదా. అమ్మయ్యా, అలాగే జుట్టు రాలిపోవడం లాంటిది ఏం జరగట్లేదు కదా. అమ్మయ్యా, ప్రస్తుతానికి ఏం ప్రమాదం లేదన్నమాట, నువ్వు పని చూసుకోమ్మా. అమ్మా అప్పు, నేను అటు ఇటు నడుస్తుంటే ఐలో విక్రమ్ లాగా ఏం నడవట్లేదు కదా. ఏం లేదు డాడీ, బానే ఉన్నాను కదా. అమ్మయ్యా, అయినా ఇలా అడుగుతున్నావు డాడీ. మధ్యాహ్నం చేయాల్సిందంతా చేసేసి ఇప్పుడు ఏం ఎరగనట్టుగా ఏమవుతుంది డాడీ అంట. ఫస్ట్ టైం మీ అమ్మలేని లోటు తెలుస్తుంది నాకు. నాకు బెండి ఫ్రై తినాలనుంది, మీ అమ్మ ఉండుంటే బాగుండేది. అయ్యో దాందే ఉండడి, ఆగు నేను వెళ్ళి తీసుకొస్తా. ఇదిగో మీ అమ్మ ఉండుంటే బాగుండన్నాను, కానీ నేను లేకుండా పోవాలనలేదు. నువ్వు అనవసరం నిర్ణయాలు తీసుకోమాకు. పోనీ
ఆ రోహిత్ ఉన్నారు కదా, ఆయన వంటలు ఎలాగో నీకు బాగా నచ్చితే కదా ఆయన అడగకపోయేవా చేసిస్తారు. ఆయనే ఉంటే నాకు దీంతో పనే ఉందని రోహిత్ వండి పెట్టేటట్టయితే నాకు ఈ బాధలన్నీ ఎందుకమ్మా? అయ్యో డాడీ, నువ్వు రోహిత్ గారు బెండి ఫ్రై బాగా చేయరనుకుంటున్నారేమో, ఆయన అది కూడా బాగా చేస్తారు. నాకు తెలుసమ్మా, రోహిత్ బెండి ఫ్రై బాగా చేస్తాడు, కానీ ఇప్పుడు 8 రోజులు తను వండం మానేశాడంట. అదేదో మొక్కు మొక్కుకున్నాడంట. మరి అదేం మొక్కు అదేం దేవుడో నాకు తెలియకుండా. నీకెలా తెలుసుంది? ఎంతసేపు ఆ ల్యాప్టాప్ ముందేసుకుని టికెట్ అనుకుంటూ పని చేసుకోవడం తప్పితే. షట్, ఇప్పుడు ఎలా? డాడీ పోనీ, ఒక పని చేద్దాం. ఆ రోహిత్ గారు బెండి ఫ్రై ఎలా చేయాలో నీకు చెప్తూ ఉంటారు, నేను అది చేసేస్తాను. అబ్బా సూపర్ ఐడియారా, కాకపోతే ఐడియాలో చిన్న చేంజ్. బెండి ఫ్రై ఎలా చేయాలో రోహిత్ చెప్తూ ఉంటాడు, నేనే వండుకుంటాను, నువ్వు మాత్రం అటు రాకూడదు. ఇదిగో కిచెన్ వైపు నువ్వు కన్నెత్తి కూడా చూడకూడదు, వచ్చావంటే నా మీద ఒట్టే. మంచి బాగున్న లేతగా ఉన్న బెండకాయలను ఒక 20 తీసుకోండి, ఎక్కువ కావాలంటే అని తీసుకోండి, తక్కువ కావాలంటే 10-15 చాలండి. తీసుకొని కత్తి తీసుకొని చిన్న చిన్నగా కట్ చేయండి. కట్ చేసి ఆ మొత్తాన్ని, ఇప్పుడు మీకు కరకరలాడే వేపుడు కావాలా లేదా మామూలు వేపుడు కావాలా? కరకరలాడితేనే బాగుంటుందేమో. అయితే ఇప్పుడు ఆ మొత్తం ఓ పేపర్ మీద పెట్టి ఆ పేపర్ని, ఒక్క నిమిషమే, ఇప్పుడు ఆ పేపర్ ని ఎండలో పెట్టి వాటిని బాగా ఎండబెట్టి తీసేశారు. ఏంటే? ఏమండి? ఒక్క నిమిషం అండి, వద్దాను, ఒక్క నిమిషం అండి, మిగిలింది తర్వాత చెప్తాను సరేనా? ఇప్పుడు వస్తాను. అప్పా, చెప్తూ చెప్తూ మధ్యలో ఆపేశాడే. అమ్మా ఎక్కడికే? అమ్మా ఏంటే, త్వరగా చెప్పు, ఆయన అక్కడ వెయిటింగ్. ఏంట్రా వెయిటింగ్? ఆయన వంటలు అవి చేయరని నా మీద ఒట్టేశావు కదా, ఇంకా వంటలు చేయడానికి సిగ్గులేదు? వంట చేయడానికి సిగ్గులేదా? ఏంటే దగ్గర ఇచ్చిపోతున్నాం, అసలు అక్కడ వంట ఎవడు చేస్తున్నాడు? నేనేం వంట చేయట్లేదు. మరి అంకుల్ నా దగ్గరకు వచ్చి, బాబు రోహిత్ ఇవాళ నా కోసం బిండి ఫ్రై వండగలవా అని అడిగారు, కానీ నేను వండలేను కదా. అందుకే ఆయన సొంతంగా ఎలా వండుకోవాలో నేర్పిస్తున్నాను, ఈలోపు వినవచ్చు. అమ్మా ఇంకో విషయం, నేనేమీ నీ మీద ఒట్టేయలేదు, నువ్వే నీ మీద ఒట్టేసేసుకున్నావు. నేనేసానట, కానీ నీ మాట మీద నాకు విలువ ఉంది కాబట్టే వండట్లేదు. అర్థమైందా? సరే సర్లే వెళ్ళు. గుర్తుంది కదా, ఇంకోసారి వంట చేసావో బాగోదు, వెళ్ళు. ఏమో అనుకుంటాం గానీ కట్ చేయడం కొంచెం కష్టమేనయ్యా. పోనీ పోనీ, అప్పు గారిని చేయమన్నావా? అమ్మో వద్దు, వద్దంటే వద్దు. ఏమనుకుంటున్నావు? అది కాదు అంకుల్, కట్ చేయడం మాత్రం. సరే వద్దన్నానా? వద్దు. నీకు అనుభవం లేని విషయాల్లో సలహాలు ఇవ్వడానికి ప్రయత్నించుకో. ఏమనుకున్నావు? సరే అంకుల్, అది కూడా వద్దు, మనం కోసుకుందాం. అంకుల్ అంకుల్ జాగ్రత్త. పర్లేదండి, నేను చేస్తాను. అయ్యో పర్వాలేదండి, నేను చేసుకుంటాను. పర్లేదండి, నేను చేసి పెడతాను, ఇలా ఇవ్వండి. మళ్ళీ మీకెందుకండి ఇబ్బంది? ఏం కాదు, మీరు వెళ్ళండి. సరే అయితే. దామ్మా మనం చేసుకుందాం. వెళ్తున్నాను, చూసుకో కత్తి అసలుగా బాగాలేదు, కోసుకోగలదు. వెళ్తున్నానే. అప్పుగారు, మీ నాన్నగారు వంటలు అవి బాగానే ఉన్నాయన్నారండి. బాగానే ఉన్నాయండి చంటి గారు, బాగా తిన్నారు కూడా. వండిందెవరు? అత్తమ్మ. అయినా మీరేంటి, ఏదో మీరు ఒక్కరే బాగా వంట చేస్తారన్నట్టు బిహేవ్ చేస్తున్నారు. మర్చిపోకండి, మీరు వంట చేయటం నేర్చుకుంది కూడా అత్తమ్మ దగ్గరే. అన్నా చంటి గారు, మీరేంటండి మా డాడీతో కొన్ని రోజులు వంట చేయను అని ఏదో మొక్కున్నానని చెప్పారంట, ఏం మొక్కండి, నాకు చెప్పలేదు. అప్పగారు, మొక్కేం లేదండి, మీ నాన్నగారికి అలా చెప్పాను అంతే. డాడీకి అలా చెప్పారా? ఎందుకండి? ఎందుకంటే మా అమ్మేనండి, నేను ఇక్కడ ఉన్న రోజులు నువ్వు అసలు వంటే చేయడానికి వీల్లేదురా అని ఒట్టేయించుకుందండి.
ఓహో, వడ్డించుకున్నారా? ఎందుకో నాకు తెలీదు. ఎందుకో అని అంటారని చంటి గారు. అయినా అత్తమ్మకు కూడా ఉంటది కదా ఆవిడ చేత్తో మీకు వండి పెట్టాలని, అందుకే. అవుననుకోండి, కానీ రోజంతా వంటగదిలోకి వెళ్ళకపోవడం వల్ల అనుకుంటా నాకేదో ఖాళీగా ఉన్నట్టు, అసలు పని లేనట్టు అనిపిస్తుంది. అంతేకాదు చంటి గారు, మరిప్పుడు మీకు యూట్యూబ్ వీడియోస్ చేయడమే మీ ఉద్యోగం కదా, అందుకే ఖాళీగా ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. కానీ పర్లేదులేండి, మాకు కూడా సాటర్డే సండేస్ ఆఫ్ ఉంటుంది కదా, అలాగే మీరు కూడా కొన్ని డేస్ ఆఫ్ తీసుకున్నట్టుంటారులేండి. ఏం యూట్యూబ్ వీడియోస్ లేండి, ఆ వీడియోలు ఎవ్వరూ చూడట్లేదు, చేసినా చేయపోయినా ఒకటే, చివరికి మీరు కూడా చూడట్లేదు. చంటి గారు ఏంటండి చూడట్లేదు అది ఇది అంటున్నారు, అయినా నేను చూడట్లేదని మీరెలా అనేస్తారు? ఏ వీడియోస్కి ఎన్ని వ్యూస్ ఉన్నాయి, ఏమేం కమెంట్స్ ఉన్నాయి చెప్పమంటారా? యాజ్ ఆఫ్ నౌ చెప్పగలను, ఎందుకంటే ఇప్పుడు కూడా నేను మీ కొత్త వీడియో చూసేసి వస్తున్నాను. సారీ అప్పు గారు, చూసే 1000 మందిలో మీరు లేరనుకున్నాను అందుకే. చంటి గారు, ఆ 1000 మంది లేకపోయినా నేనుంటానని మర్చిపోకండి. అయినా మీరు ఏం బాధపడకండి చంటి గారు, మెల్లగా మీకు వ్యూవర్స్ వస్తారు. అయినా ఒక మంచి వీడియో చేస్తే మీరు ఇలా పాపులర్ అయిపోతారు, అప్పుడు అందరు మీ దగ్గరికి సెల్ఫీ 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 అని వస్తారు, అప్పుడు నాకు ఒక సెల్ఫీ ఇవ్వండి. ఎత్తనప్పు గారు, అమ్మా అమ్మా, ఏంటి నిన్నటి నుంచి మొహమాదుల్లో పెట్టుకుని కూర్చుంటున్నావు? అదేం లేదురా. అదేం లేదే అమ్మా, అబద్ధం చెప్పకే, నాకు తెలిసి నువ్వు ఎందుకు ఎలా ఉంటున్నావో, నువ్వు చెప్పొద్దు నాకు తెలియదు అనుకుంటున్నావా? నాన్న మీద బెంగెట్టుకున్నావు కదా అమ్మా, మరంత బెంగెట్టుకున్నదాన్ని ఇక్కడ దాకా ఎందుకే రావడం? ఇక్కడన్నీ నేను చూసుకుంటానని చెప్పాను కదా, నువ్వెప్పుడూ ఇంతే, అక్కడ ఉంటే నా మీద బెంగెట్టుకుంటావు, ఇక్కడికి వస్తే నాన్న మీద బెంగెట్టుకుంటావు, కానీ బెంగెట్టుకోవడం మాత్రం మానవు. మీరు కాకపోతే నాకు ఇంకెవరున్నారా? అయినా నీకేం పోయిందిలే, ఎన్ని కబుర్లేనే చెప్తావు, ఇప్పుడు నీకే టెన్షన్ లేవుగా. టెన్షన్లే, ఏ టెన్షన్లే? ఏ టెన్షన్ అంటే వింటరా, అదే అప్పు వాళ్ళ అమ్మ ఒప్పేసుకుంది, రేపు మాపు అప్పు వాళ్ళ నాన్న కూడా ఒప్పేసుకుని ఇలా ఉన్నాడు కదా. అదే ఒకవేళ వాళ్ళు ఒప్పుకోకపోతే నువ్వేం చేసేవాడివిరా? అదేం క్వశ్చనే, వాళ్ళు ఆల్రెడీ ఒప్పేసుకున్నారు కదా. ఒకవేళ ఒప్పుకోకపోతేరా? ఎందుకలా అడుగుతున్నావే, అమ్మగారు ఆల్రెడీ ఒప్పేసుకున్నారు, నాన్నగారు కూడా ఒప్పేసుకునేలా ఉన్నారు, నువ్వే కదా అన్నావు. ఒకవేళ ఒప్పుకోకపోతే ఏం చేస్తావు అది చెప్పు. ఒప్పుకోకపోతేనా? ఏమోనే, అక్కడ దాకా వస్తుందని నేను ఎప్పుడూ అనుకోలేదు. అసలు అప్పుగారు లేకపోతే నేను ఉండగలనని కూడా ఎప్పుడూ అనుకోలేదే. అనుకోవడం కాదే, అప్పుగారు లేకపోతే నేను ఉండలేనే. ఒప్పుకోకపోతే అయినా ఇప్పుడు ఎందుకు ఇలాంటి క్వశ్చన్లు అడుగుతున్నావు నువ్వు? మామూలుగానే అడిగానరా. మామూలుగా అడగడం అంటే మామూలుగా అడగడం, వాళ్ళు ఎందుకు ఒప్పుకోరు, ఒప్పుకుంటారు? అయినా నువ్వు ఇక్కడికి వచ్చింది నాకు హెల్ప్ చేయడానిక, లేకపోతే నన్ను టెన్షన్ పెట్టడానికా? ఒప్పుకోరంట. ఏం లేదురా, అంత మంచి జరుగుతుంది. నువ్వు అలా ఉండకురా.
అమ్మప్పు, ఒకసారి లోపలికి రామా. అప్పువా? అవును అవునండి, అంటే కొంచెం లేడీస్ మ్యాటర్ అండి, ప్లీజ్. అయ్యో సారీ అండి. అమ్మ అప్పు వెళ్ళు. ఏమైందమ్మా? అమ్మాపు, ఏం మాట్లాడుతున్నారు మీ నాన్నగారు? ఏం లేదత్తమ్మా, మామూలుగానే. ఏ కొంపు తీసి ఆయనకి మీ విషయం చెప్పిస్తున్నావా? లేదత్తమ్మా, ఇంకా చెప్పలేదు. మరి మీ డాడీ ఏంటి అంత కోపంగా ఉన్నారు? ఓ అదా, యాక్చువల్లీ మా మమ్మీ ఈరోజు వస్తా అని చెప్పింది. అదే ఏ టైంకి వస్తుందో కనుక్కుందాం అని ఫోన్ చేస్తానేమో, నేను ఈరోజు రావట్లేదు, ఇంకా 2 రోజులు టైం పడుతుంది అంది. దానికే ఇక్కడికి వచ్చింది నీతో ఉండటానిక, లేకపోతే వాళ్ళతో తిరగటానిక అని. అంతే అంతే కదమ్మా, నువ్వు ఇంకా మీ విషయం చెప్పలేదు కదా? లేదత్తమ్మా, ఇంకా చెప్పలేదు. అంటే డాడీ కొంచెం కోపంగా ఉన్నారు కదా, కొంతసేపు తర్వాత వెళ్ళి చెప్పేస్తాను. అమ్మా, ఆ కోపం ఎంతసేపు ఉంటుందో ఏంటో, అసలు ఈ విషయం రేపు చూద్దామా? ఈరోజు వద్దులే, రేపు చెప్దు గానీ, రేపు చెప్దు గానీ. కోపంలో చెప్పడం మంచిది కాదమ్మా. అయ్యో అత్తమ్మ, మీకు మా డాడీ గురించి తెలీదు, మా డాడీ కోపం ఎక్కువసేపు ఉండదు, తగ్గిపోద్దులేండి. ఎందుకని మంచిదమ్మా, నాకెందుకు అనిపిస్తుంది కదా వద్దని. ఈరోజు వద్దులే, రేపు చెప్దు గానీ, సరేనా? నా కోసం. సరే అత్తమ్మ. అమ్మాపు, గుర్తుంది కదా ఈరోజు అయితే? ఓకే అత్తమ్మ, చెప్పను. వెళ్తాను అత్తమ్మ, డౌట్ వస్తుంది. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. ఏమైంది, ఏమంటున్నారు? ఏం లేదురా, ఏం లేదు. ఏం లేదా? మరి అప్పుగారిని ఎందుకు పక్కకు పిలిచావు? ఏం లేదని చెప్తున్నాను కదరా, మామూలుగానే. సరే, నాకు వచ్చి దాహం ఇస్తుంది, మంచినీళ్ళు తీసుకురావా? ఇదిగో ఎక్కడ ఉన్నాగా, తెచ్చుకున్నాను కదా, మర్చిపోయాను. దా కూర్చో, ఇదిగో తాగు. ఇంకొంచెం తాగే, సరిపోయిందా? ఇప్పుడు చెప్పే, ఏం జరిగింది? అదే అదే, అప్పు వాళ్ళ నాన్నగారు ఉన్నారు కదరా, ఆయన ఎందుకో కోప పడుతున్నారు. ఒకవేళ అప్పు ఏమైనా చేసిందేమోనని అప్పు పక్కకు పిలిచి అడిగాను. అంతే. ఆవిడేమన్నారు? అదా, ఆ కోపం అప్పు మీద కాదంటరా, అప్పు వాళ్ళ అమ్మగారు ఉన్నారు కదా, ఆవిడ ఈరోజు వచ్చేస్తానన్నారంట ముందు, కానీ మళ్ళీ ఇప్పుడు ఫోన్ చేసి 2 రోజులు ఆగి వస్తాను అన్నారట, అందుకే వాళ్ళ నాన్నగారు కోపడుతున్నారట. ఓహో, అందుకు కోపంగా ఉన్నారా? అయినా అప్పుగారు వాళ్ళ నాన్నగారు కోపంగా ఉండడం అంటే కొత్తగా వింటున్నాను నేను. ఏ అందులో వింత ఏముంది, మనిషి అన్నాక అన్నీ ఉంటాయి కదా, అందరెప్పుడు ఒకేలా ఉంటారనుకోకు. అమ్మా, అయినా నువ్వేంటే ఏదో టెన్షన్గా ఉంటున్నావు? టెన్షన్ ఏం లేదే, ఇది వాటర్. బానే ఉన్నావా? బానే ఉన్నాను. ఫ్రిడ్జ్లో కూడా ఏం లేవు, కూరగాయలన్నీ చివరికొచ్చాయి, నేను లేకపోతే ఎవరు చూసుకోరా? ఇప్పుడు ఇవన్నీ తేవాలి.
రే, నీకు వంట చేయదని ఎన్నిసార్లు చెప్పాలరా? అమ్మా, నేను వంట చేయట్లేదే, కూరగాయలు అవి చివరికొచ్చాయి, తెద్దామని ఆలోచిస్తున్నాను. చివరికొస్తే నీకేంటి సమ్మతం? వంట చేస్తుంది నేను కదా, అవన్నీ నేను చూసుకుంటానులే. వెళ్ళు. అదిగదే, నీకు షాపులు అయ్యి తెలియవు కదా. రై, నాకు తెలియకపోతే అప్పుకు తెలుసు కదా. నేను అప్పుని అడుగుతాలే, నన్ను అప్పు తీసుకెళ్తుంది. నువ్వు వెళ్ళు. అప్పు గారికి అసలు తెలీదే. రై, అప్పుకు తెలియకపోతే నిన్నే వచ్చి అడుగుతాను, కానీ ఇక్కడ కాదు, నేనే అక్కడికి వచ్చి అడుగుతాను. వెళ్ళు. ఏంటి ఇందాటి నుంచి ఎల్లు ఎల్లు అంటున్నావు? అమ్మా, నువ్వు నన్ను వంట చేయొద్దు అన్నావు అంటే వంటగదిలోకి రావద్దు నేను చెప్పలేదు. రే, అప్పుడు చెప్పలేదు సరే, ఇప్పుడు చెప్తున్నాను కదా. నువ్వు వంట చేయడానికి వీల్లేదు, వంటగదిలోకి రావడానికి వీల్లేదు. వెళ్ళు. నన్ను కష్టపడి అమ్మా, నీకోటి అర్థమవుతుందా? నువ్వు నా మీద అరుస్తున్నావే. నేను నీకోసం ఎంత చేశానో తెలుసా? వంట వండకూడదని నా యూట్యూబ్ వీడియోలు కూడా చేసుకోవట్లేదు తెలుసా? అక్కడ నా ఫ్యాన్స్ ఎంతమంది ఎదురు చూస్తున్నారో ఏటో. రేయ్, ఈ ఏడుపులు ఏమైనా ఉంటే నీ గదిలోకి వెళ్ళి ఏడు, ఇక్కడ మాత్రం ఉండకు. వెళ్ళు. సరేలే, కింద షాపు కొంచెం ముందుకు. సరే. Hmph.